ఏమాయి చేసావే సినిమాతో తెలుగు కుర్రాల గుండెల్లో తిష్ట వేసిన అందాలతార సమంత. తన కృషితో సేవా గుణంతో తాను సంపాదించుకున్న పాపులారిటీ చెప్పలేనంత. ఏమాయి చేసావే సినిమాతో అందరినీ మాయి చేసి తెలుగు సినిమా బృందావనంలో వరుస విజయాలతో తన దూకుడు చూపించి అగ్ర కథానాయికగా సీతమ్మ వాకెట్లో సిరిమల్ల చెట్టు అత్తారింటికి దారేది ఈగా మనం సన్నప్ సత్యమూర్తి, జనతా క్యారేజ్, రంగస్థలం, మహానటి లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా అదరకుండా బెదరకుండా చెక్కు చెదరని వజ్ర సంకల్పంతో విజయాలు సాధించి అందమైన హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా అంతకంటే అందమైన మనసుతో ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా వేలాది మంది చిన్నారులకు విద్యా వైద్యం అందేలా చేసి అందమైన మనసున్న వ్యక్తిగా కూడా కీర్తి సంపాదించిన సమంతా గారి జీవితంలో ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికర అన్ని విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఎంతమంది సమంతా గారి ఫ్యాన్స్ ఉన్నారో ఫటాఫట లైక్ కొట్టేసి, అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసుకోండి. అలాగే ఈ వీడియోను చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది, కాబట్టి ఎండ వరకు చూడండి. సమంతా గారి పూర్తి పేరు సమంతా రుత్ ప్రభు. 1987 April 28 చెన్నైలో జన్మించారు సమంతా గారు. ఇక సమంతా గారు గతంలో ఇలా మాట్లాడుతూ, సమంత అంటే ప్రార్థనలను వినేది అని అర్థం. అదే పనిగా పూజలు పునస్కారాలు చెయ్యను, కానీ దేవుణ్ణి నమ్ముతాను. నా ముద్దు పేరు శ్యామ్. స్నేహితులు బంధువులు అలాగే పిలుస్తూ ఉంటారు. మా నాన్న ప్రభు, వాళ్ళు తెలుగు వాళ్ళు. ఎన్నో తరాల క్రితం తమిళనాడులో స్థిరపడ్డారు. అమ్మ నినెట్ మలయాళి, వాళ్ళు కూడా అంతే. చెన్నైలో మాకు స్కూల్ ఉంది. నాకు ఇద్దరు అన్నయ్యలు, జోనాథన్, డేవిడ్. అమ్మ, నాన్న, అన్నయ్యలు, నేను, ఇది మా కుటుంబం. ఏమాయి చేసావేలు జెస్సీ కుటుంబం గుర్తుంది కదా, అంత పద్ధతిగా సాంప్రదాయ బద్ధంగా ఉంటుంది. నిజ జీవితంలో మా ఇల్లు అలాంటిదే. అమ్మ నాన్న సంప్రదాయాలకు ఎంతో విలువనిస్తారు. జీవన విధానం కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. చదువులో నేను సగటి విద్యార్థిని, కానీ అల్లరి బాగా చేసేదాన్ని. కాలేజీకి వచ్చేసరికి స్టెల్లా మేరీస్ కాలేజ్, చెన్నై, మేము 12 గ్యాంగ్. విపరీతంగా అల్లరి చేసేవాళ్ళం. లెక్చరర్ల చేత తిట్లు చీవాట్లు తినేవాళ్ళం. క్లాసులకు బంకు కొట్టి ఇష్టం వచ్చినట్లుగా తిరిగేవాళ్ళం. పరీక్షలప్పుడు మాత్రం అల్లరి ఆటలు అన్ని బంద్. కష్టపడి చదివి గట్టెక్కేవాళ్ళం. ఏమాయి చేసావే సినిమా విడుదలయ్యాక చెన్నైలో మేము 12 కలిసి ఆ సినిమా చూడడం ఓ మధుర అనుభూతి. మొదట్లో పాకెట్ మనీ కోసం మోడలింగ్ లో అడుగు పెట్టాను. ఇవా పౌడర్, చిక్ షాంపూ, ఇలా కొన్ని వాణిజ్య ప్రకటనలో పనిచేశాను. తర్వాత ఈ కెరియర్ ను సీరియస్ గా తీసుకున్నాను. నేను చేసిన వాణిజ్య ప్రకటనలు చూసిన దర్శకుడు రవివర్మన్ మాస్కోవిన్ కావేరి అనే సినిమాలో హీరోనుగా తీసుకున్నారు. నిజానికి ఆయన సినిమాటోగ్రాఫర్ కావడంతో వేరే సినిమాలకు పనిచేస్తూ ఈ సినిమా తీయడం ఆలస్యమైంది. 2007 ఆగస్టులో షూటింగ్ మొదలైనా పూర్తవడానికి 3 పట్టింది. ఈలోగానే బాణా కాంతాడి తెలుగులో కుర్రాల్లో కుర్రాళ్లుగా రీమేక్ అయింది. సినిమాలో హీరోయిన్గా అవకాశం వచ్చింది. అందులో ప్రముఖ నటుడు మురళి హృదయం సినిమా హీరో, కుమారుడు అధర్వ హీరో. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా విడుదల ఆలస్యమైంది. అలా అయిందేంటనే బాధని ఏమాయి చేసావే తీర్చేసింది. అసలు ఆ సినిమాలో అవకాశం రావడమే ఒక అద్భుతం. బాణా కాంతాడి షూటింగ్ జరుగుతున్నప్పుడే గౌతమ్ మీనన్ ఏమాయి చేసావేకి ఆడిషన్స్ నిర్వహిస్తున్నారని తెలిసింది. అప్పటికే ఆ సినిమా తమిళ వెర్షన్, వినయ్ తాండి పరువాయ షూటింగ్ మొదలైంది. తెలుగు వెర్షన్లో హీరోయిన్ కోసం వెతుకుతున్నారని తెలిసింది. నాకు తెలుగు రాదు, అయినా గౌతమ్ సార్ని చూడొచ్చని ఒకే ఒక్క కారణంతో ఫోటోలు పంపించాను. ఆడిషన్స్కు రమ్మని 2 పిలిపొచ్చింది. ఫోటోలైతే పంపించాను, కానీ ఎందుకో ధైర్యం చాలక వెళ్ళలేదు. 3వసారి పిలిచినప్పుడు ఇక తప్పదు అనుకుంటూ వెళ్ళాను. ఆడిషన్స్లో కాఫీ షాప్లో కార్తిక్ ఎదురుగా కూర్చొని మాట్లాడే సీన్ గురించి నాకు వివరించారు గౌతమ్ మీనన్. తెలుగు డైలాగులు చెప్పారు. తర్వాత నా ఎదురుగా తనే కూర్చొని డైలాగ్స్ చెప్పమన్నారు. భాష తెలియకపోయినా మెరుగ్గానే చెప్పాను. అప్పటికీ కూడా నాకు నమ్మకం లేదు. కట్ చేస్తే 3 తర్వాత గౌతమ్ మీనన్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఆయన నన్ను తన సినిమాలో కథానాయికగా ఎంపిక చేసుకున్నారని చెప్పారు. ఆనందంతో నాకు నోట మాట రాలేదు, ఎగిరి గంతేశాను. ఆ మధుర క్షణాల్ని తలుచుకుంటే ఇప్పటికీ అంతే ఆనందంగా అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. అలాంటిది ఆయన సినిమాలోనే హీరోయిన్గా చేయడం అదృష్టం అనుకుని స్క్రిప్ట్ కూడా చూడకుండా ఒప్పందం మీద సంతకం చేశాను. దర్శకుడు రాజమౌళి గారు ఈగా చిత్రంలో నన్ను కథానాయికగా చేయమని అడిగినప్పుడు కూడా ఇలాగే కథేంటో కూడా అడగకుండానే ఒప్పేసుకున్నాను. ఏమాయి చేసావే సినిమా షూటింగ్ మొదలయ్యాక ప్రతి సీన్లోనూ జెస్సీ ఎలా ప్రవర్తించాలో గౌతమ్ మీరానే చేసి చూపించేవారు. ఆయన చెప్పింది చెప్పినట్లుగా చేశానంతే. నాకొచ్చిన ప్రశంసలన్నీ
నిజానికి ఆయనకే చెందాలి. ఆ సినిమాలో నన్ను ఆయన చూపించిన తీరు అద్భుతం, నిజంగా ఆయన చాలా గ్రేట్ అంటూ ఇలా ఎన్నో విషయాలు చెప్పారు సమంత. ఏమాయి చేసావి సినిమా తర్వాత తమ మధ్య స్నేహాన్ని కొనసాగించారు సమంత నాగ చైతన్య. వరుసగా సినిమాలు చేసుకుంటూ విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్లారు. ఇక 2017 అక్టోబర్ 6 హిందూ సాంప్రదాయం ప్రకారం, 7 క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం గోవాలోని అతి కొద్ది మంది కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు నాగ చైతన్య సమంత. నాగ చైతన్య గారితో విడిపోయిన అనంతరం 2021 డిసెంబర్ 17 రిలీజ్ అయిన పుష్ప సినిమాలో ఊ అంటావా మామ అనే పాటతో ప్రపంచం మొత్తాన్ని తన డాన్స్ తో పర్ఫార్మెన్స్ తో ఒక విధంగా చెప్పాలి అంటే పుష్ప సినిమా విజయంలో సమంత గారి పాట కీలక పాత్ర పోషించిందని చెప్పొచ్చు. ఇక రీసెంట్ గా సమంత గారు నటించిన యశోద సినిమా 2022 నవంబర్ 11 రిలీజ్ కాబోతుండగా యశోద సినిమా ట్రైలర్ ఇప్పటికే యూట్యూబ్ లో మిలియన్స్ లో వ్యూస్ సాధించి సమంత గారి క్రేజ్ ను నిరూపించాయి. ఇక రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో జంటగా నటిస్తున్న ఖుషి సినిమాలో కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. 2012 రక్తహీనత స్కిన్ ఇన్ఫెక్షన్ కారణంగా 15 రోజుల పాటు హాస్పిటల్లో మంచం మీదనే ఉండాల్సి వచ్చింది సమంత గారికి. ఆ సమయంలో ఆరోగ్యం ప్రాముఖ్యత అర్థమైంది. అప్పుడు తనకున్న 3 ఫ్రెండ్స్ తో కలిసి 2012 ప్రత్యూష ఫౌండేషన్ ను ప్రారంభించి మహిళలు పిల్లలకు ఆరోగ్యం మీద అవగాహన కల్పించడం, వారి చికిత్సకయ్యే డబ్బుని సొంత ఖర్చులతో సమకూర్చడం, ప్రాణాంతకమైన వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు వారికి ఇష్టమైన సెలబ్రిటీస్ ని కలిసేలా చూడటం, సెలబ్రిటీస్ కు సంబంధించిన వస్తువులను అమ్మడం ద్వారా వచ్చిన డబ్బులతో పేదలకు సాయం చేయడం, రక్తహీనత వల్ల వచ్చే పరిణామాల గురించి అవగాహన కల్పించి మహిళలు అందుకు తగ్గ జాగ్రత్తలు తీసుకునేలా చేయడంతో పాటు 2015 వచ్చిన చెన్నై వరదల సమయంలో కావలసిన నిత్యావసర సరుకుల్ని అక్కడ ప్రజలకు పంపిణీ చేసేలా తన వంతు సహాయం చేయడం, తన పుట్టు పెరిగిన కల్లవరంలో వరద బాధితుల సహాయార్థం అప్పట్లోనే 30 లక్షల విరాళం ఇవ్వడం, చేనేత పరిశ్రమకు అండగా నిలుస్తూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చేనేతను ప్రోత్సహిస్తూ తెలంగాణ రాష్ట్రానికి చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటం, చివరికి తన అవయవాలను కూడా తదనంతరం దానం చేయడం, ఇలా సమంత గారి వ్యక్తిత్వం గురించి చెప్పాలి అంటే ఎన్నో చెప్పుకోవచ్చు. అత్యంత సామాన్యురాలుగా సినీ రంగంలోకి అడుగుపెట్టి అసామాన్యురాలుగా ఎదిగి తన మొహంలో కోటి కాంతుల వెలుగులు చూపించి తన నటనతో ప్రేక్షకుల నిరాజనాలు అందుకొని తన సేవాగుణంతో ఎందరికో దేవతలా మారి సమంత గారు రీసెంట్ గా మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించడంతో సమంత గారు మళ్లీ కోలుకొని ఎప్పటిలాగే అందరిలాగే అలరించాలని కోరుకుంటున్నారు అసంఖ్యాకంగా ఉన్న సమంత గారి అభిమానులతో పాటు ఎంతో మంది సెలబ్రిటీలు. ఈ వ్యాధికి సంబంధించిన వైద్య నిపుణులు మాత్రం అతిగా వ్యాయామం చేయడం, బరువులెత్తడం వల్ల కండరాల సమస్య ఆధారంగా వచ్చే ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉన్నాయని చెబుతూ ఉన్నారు. ఈ వ్యాధికి రకరకాల కారణాలు ఉంటాయని నిపుణులు చెబుతూ ఉన్నారు. వైరసెస్ వలన, లేదంటే కొన్ని రకాల మందులు వాడినప్పుడు, కొలెస్ట్రాల్ తగ్గించే మందులు ఇలాంటివి వాడుతున్న వాళ్లలో కూడా ఒక్కొక్కసారి వచ్చే అవకాశం ఉంటుంది. తీవ్రమైన మానసిక ఆందోళన కూడా దీనికి కారణం అయింటుందని కొంతమంది నిపుణులు చెబుతూ ఉన్నారు. ఇక సమంత గారు గత లాక్డౌన్ సమయంలో సమంత గారు ఒక క్యూట్ ఫోటోని షేర్ చేశారు. సమంత గారికి 2 అన్నయ్యలు, వారితో కలిసి ఉన్న చిన్ననాటి ఫొటోస్ ని షేర్ చేసి నేను ఈ రాస్కల్స్ ని మిస్ అవుతున్నాను అంటూ తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. ఇక సమంత గారు ఎంత పెద్ద కష్టం వచ్చినా ఎదుర్కొని ఆ కష్టంపై విజయం సాధించే అత్యంత దృఢమైన సంకల్పం కలిగిన సమంత గారు మయోసైటిస్ నుంచి కోలుకుని మునుపటి కన్నా మరింత ఉత్సాహంతో తిరుగులేని విజయాలు సాధించాలని మనము మనసారా కోరుకుందాం. మరి సమంత గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది, ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. చేశారు కదా ఫ్రెండ్స్, ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అప్డేట్స్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్ చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు, ప్లీజ్ ఒక్క లైక్. మన SVR మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.